అందరికీ నమస్కారం. ఓటు అనేది చాలా పవిత్రమైందండి. చాలామంది ఈ భారతదేశంలో ఇప్పుడు 65% దాటి ఓటింగ్ జరగదు, చాలా దురదృష్టకరమైనటువంటిది. ఆ దాన్ని మార్చడానికి ప్రభుత్వాలన్నీ కూడా ఈసారి చాలా ప్రయత్నాలు చేసినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రయత్నం చేసింది ఎక్కువ ఓటింగ్ జరగటం కోసం. ఇప్పుడు ఇక్కడ కూడా మేము ఫిల్మ్ నగర్లో ఓటేసాము. చాలా ఇంకా ఖాళీగానే ఉందంటే ఇంకా చాలామంది పాపం క్యూలు ఉన్నాయని భయపడుతున్నట్టున్నారు. అవేం లేవండి, చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేసి వచ్చేసాము మేము. ఓటే గుర్తుపెట్టుకోండి, ఓటు వేయటం మన హక్కు, ఓటు వేయటం మన బాధ్యత. ఓటు నువ్వు వేసి ఎవరిని గెలిపించావు అనే దానికంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించావా లేదా, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మన ఓటు ఎవరికి పడాలంటే చట్టసభల్లో మనకి ప్రాతినిధ్యం వహించి మన కష్ట నష్టాలు చక్కగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తిని కనుక మనం ఎన్నుకుని పంపిస్తే మనందరికీ నిజమైన ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. సో అందరూ తప్పనిసరిగా ఓటేయండి, దయచేసి ఓటేయండి. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.